కొంతమంది పిల్లలు చనిపోయినా రేణుక రేణుక ఎంత వయసు ఉంటుంది అన్న? 45 సంవత్సరాలు. మీ పేరు ఏంటి? కుమరయ్య అన్న. ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు. ఎంత వయసు ఉంటుంది? ఇగో పెద్ద ఆమె వివాహం అయింది. ఏం పేరు చెప్పమ్మా మీ పేరు? లలిత. మీ పేరు? రమేష్. అది స్టాక్ లేకుండా అది వచ్చింది స్టాక్. అదే రోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఉంటుంది కంపల్సరీ రావాలి అందరు అనేసి. నెక్స్ట్ డేనే ఎవరు ఫోన్ చేశారు? కంపెనీ వాళ్ళు ఫోన్. అశోక్ అని ఒక అతను ఉంటాడు. ఏమి ఇచ్చేది అన్న కొమరన్న? మరి కొన్ని రోజులు 150. ఎప్పుడు ఇచ్చేది పైసలు? పైసలు రోజువారీ ఇచ్చేదా? అవసరం ఉంటే ఆడుకొచ్చుకునేది, లేకపోతే 4 రోజులు తర్వాత కూడా ఆడుకొచ్చుకునేది. వారానికి ఉంటారు. 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఇట్లాంటి చిన్నదో పెద్దదో ప్రమాదం జరిగినట్టుగా చెప్పిందా మీ ఒక 1 నెల రోజుల క్రితం చిన్న ప్రమాదం జరిగి ఒక ఆవిడ చేయబోయింది చెప్పారు. రఘు రఘు అనే వ్యక్తికి దాంట్లో చనిపోయాడు. రోడ్డు వినాయకులు చేసే కాడ సెటర్లు బెయిల్ని బ్యాంబులు బెయిల్ని ఇది వరకు ఇప్పుడు 100 ఫీట్ల రోడ్డు ఆ సెటర్లు ఎగిరొచ్చి ఇవతల పడ్డాయి రోడ్డుకు. అది ఇవ్వాలంటే ఇప్పుడు సర్పంచ్ వల్ల బామ్మార్ది ఆ సెటర్లు. ఏది బాలాజీ నగర్ సర్పంచ్ ఉన్నాడు కదా, వాళ్ళ బామ్మర్ది యొక్క సెటర్లు ఇది వరకు ఆ స్లాప్ గీపు అంత ఎగిరిపోయింది. ఇది వరకు పక్కన ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా డామేజ్ అయిపోయినాయి. సెటర్లు వచ్చి ఇతర రోడ్డు మీద పడ్డాయి. మరి ఈయన 100 ఫీట్ల రోడ్డు ఎవరిని అడిగినా చూపిస్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. అది పక్కల కంపెనీ ఈ విధంగా చెప్తాను. ఇక్కడ ఒకటి వెళ్ళింది ఇది వరకు ఇంతకుముందు ఇట్లాంటిది ఏమైనా జరిగింటే ప్రభుత్వం అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ప్రమాదం జరుగుతుంది, బయట వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఏమైనా వాళ్ళకి రక్షణ చర్యలు తీయాలి, ఇవన్నీ చర్చకు వస్తాయి. అక్కడ ఏంటంటే అసలు వర్క్ ఏమి ఉండదు, కూర్చొని దానిలో అది ఫిలప్ చేయడము ప్లస్ దారాలు చుట్టడము అంతే ఉంటుంది పని. ఎక్కువ స్ట్రెస్ కూడా ఏమి ఉండదు, వెళ్ళి కూర్చొని రావడమే. మళ్ళీ ఇక్కడ నుండి ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్, వేరే వెహికల్ పట్టుకొని వెళ్ళడము అవన్నీ ఏం రిస్క్ లేకుండా వాకబుల్ డిస్టెన్స్ అనేసి వెళ్ళి వస్తుండేది. ఇక్కడ నుండి దగ్గరే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది ఇట్లా షార్ట్ కట్ వెళ్తే. ఇంకోటి ఇక్కడ పక్కన వీళ్ళు మిర్చి ఆడు అవి ఉన్నాయి, బట్ ఏంటంటే ఆమెకు మిర్చి ఆడు పడదన్నట్టు ఘాటు నేను వెళ్ళను అని చెప్పేసి దాన్ని ఫర్దర్ చూసింది. బట్ ఏంటంటే ఇవి కూడా సెట్ కాదు సరే అనేసి అక్కడికి వెళ్తుండే. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మీ ఇంట్లో అందులో చనిపోయిన వాళ్ళు ఒకరు ఉన్నారు కదా, ప్రభుత్వం వైపు నుంచి మీ దగ్గరికి వచ్చి మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరిచ్చారో నాకేం తెలియదు కానీ ఒక
10,000 అయితే అక్కడే ఇచ్చారు. ఎవరు ఇచ్చిందో తెలియదు. అది గవర్నమెంట్ వాళ్ళే బాడీ అంత్యక్రియలకు బాడీ అక్కడ అంతేగాని ఏం లేదు. మళ్ళీ కలెక్టర్ గారు ఒక వచ్చి ఒక బ్యాగ్ రైస్ ఇచ్చారు. 25 kg కేజీ ఆయిల్ అవి ఒకటి అవ్వడం పంపించింది. కేజీ ఆయిల్, కేజీ పప్పు, ఒక 2 kg చక్కెర ఆయన ఏమన్నారు అంటే ఫర్దర్ గా కూడా మీకు వస్తాయి, మీరు కలెక్టర్ మేడం తరపు నుంచి పంపించారు. ఒక వారం రోజులు బతిని పంపాడు అనుకోవచ్చు అని చెప్పారు. 25 kg బియ్యం, ఇంకా ఒక నూనె ప్యాకెట్, ఒక చావు విలువ ఒక నూనె ప్యాకెట్, ఇంకా 1 kg షుగర్, చక్కెర, సన్న బియ్యం, రెండు పేస్ట్ల, ఒక పేస్ట్. ఏ టైంకి తెలిసింది మీకు? 11 అయింది. పేలింది. మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇక్కడే ఉన్నాం. ఇంట్లో ఉన్నారా మీరు? లేదు, బయట వేరే వర్క్ చేస్తాం. అంటే కొద్ది చిన్న పని ఉన్నది ఉంటుంది అని పోయినా. అవును, అక్కడ పోయి 10 గంటలకు వెళ్తుంది, నేనేమో 9 గంటలకు వెళ్తాను. ఓకే, కొంచెం ముందు వెళ్ళినా నేను బయట అప్పుడు సాయం చేసుకుంటాను. ఓకే, పోతానమ్మా అని చెప్పినా సరే పొమ్మన్నది. నేను వెళ్ళి ఎట్లా వెళ్ళిందో ఏమైందో ఇక పోయింది. ఆడ బాంబు ఇవ్వని డమ్ అని అనేటంలే నాకు ఇక్కడ ఇక అయిపోయింది అని ఆశపోయింది. ఇక్కడ మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఈ ఊర్లో అది అయిపోయింది. ఆ బాంబు బాస్ట్ అయిందనే తెలిసింది నాకు. నా హృదయం లేదు, ఆడ పేరిందంటే ఇక అదే అయింది అని మామూలుగా పోలీసులు ఇట్లా అంతలేక ఇక ఆలీలు అంది. నాకు కొంచెం కాలు నొప్పి ఉన్నది, కాలు కాలింది. కుంటుకుంటూ ఇక్కడ ఇంకా లేట్ అయింది, లేకపోతే స్ట్రీట్ లో ఉరికేవాడిని. అందరికంటే ఫస్ట్ అందులో పడేవాళ్ళు. ఎట్లా అడిగి పెట్టాలకు మంది కూడా కూడి నన్ను ఆఫ్ చేసిండ్రు లోపలికి పోకుండా. చూడగలిగినట్లు అసలు బాడీ ఉంది, మాట్లాడిందని కాపాడండి అన్నది అని కొంతమంది అంటారు. పేర్లు ఎగిరిపోయి అక్కడ చెట్ల మీద పడ్డాయి కొట్టుకుంటాను. చెట్ల మీద ఎందుకంటే మీరు గుర్తుపడతారు కదా, గుర్తుపడేట్టుగా మీకు కనపడిందా? అది ఎవరు చూసారు? నేను చూసినా మా సార్, ఇక్కడ ఉన్నాక తీయలేదు ఎవరు. అంత పోస్ట్ పట్టడానికి పోయినాక తీర్చినాము, చూసాము. వాళ్ళు చూసి అయ్యో మీ చెల్లెనే అని మాట గుర్తుపట్టలేదు. టెన్షన్ల భయంతో ఏమున్నది, ఆమె పక్కకుండి చూస్తాది కానీ మా చెల్లెనా అన్న భ్రమలో ఆమె ఉండిపోయింది. ఉండిపోయి ఈమె చూడలే, గుర్తుపట్టలే. ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు అక్క వాళ్ళు అవుతారు, వాళ్ళు పోయి అయ్యో మీ చెల్లెనే కాదు, మీ చెల్లెనే కాదు అనంత అని మా అక్కకు చెప్తే ఆమె నాని అప్పుడు ఒకటే తిరగ కొట్టుకున్నారు వాళ్ళు. పేరు మీ పేరు ఏం పేరు అమ్మా అని అంటే నా పేరు రేణుక, నాకు ఇద్దరు బిడ్డలు అని చెప్పి కళ్ళు మూసింది. ఇక్కడ స్పాట్ స్పాట్లనే ఈ అమ్మాయి అరే కొంచెం ప్రాణంతో ఉన్నాయి కదా మనం తీసుకెళ్దామా అని అంబులెన్స్ లో వేసే ముందు వాళ్ళు పేరు అడిగిందంట. పేరు అడిగితే నా పేరు రేణుక, నాకు ఇద్దరు బిడ్డలు అని చెప్పిందంటే కళ్ళు మూసిందట. కొన్ని వాటర్ ఇవ్వండి అని అడిగిందట. వాటర్ ఆ టైం ఇయ్యారు కదా, అప్పటికే ఈ పేరు చెప్పిందట, చనిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ లాక్ చేస్తారు. ఆ గేట్ లాక్ లేకపోతే బయట వాళ్ళు తనిఖీ చేయకుండా కన్ఫర్మేషన్ లోపల పని చేస్తారనేది అక్కడ ఇద్దరు వాళ్ళు కూడా చెప్తారు కూడా. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే దానికి 2 గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇట్లా అట్లా వెళ్ళారు కదా, ఇట్లా వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ ఒక గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర ఫస్ట్ మనకు ఆ రైట్ సైడ్ ఏంటంటే అవుట్లెట్ అంట, అది హోల్సేల్ అవుట్లెట్. ఇప్పుడు మనం ఎవరైనా క్రాకర్స్ కొనడానికి వెళ్తే అది అవుట్లెట్ అంట. పని వాళ్ళకి వచ్చేసి మనం కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తిరగగానే మళ్ళీ అక్కడ ఒక గేట్ ఉంది, అది పడిపోలేదు. మీరు చూసారు గమనించారు, ఇక్కడ సైడ్ గేట్ పడిపోయింది, అది పడిపోలేదు. దానికి ఇంకా లాక్ అట్లనే ఉంది, మీరు ఒకసారి గమనించారు, ఇంకా లాక్ అట్లే ఉంది.
కనీసం ఒక 3-4 మెంబర్స్ బ్రతుకుతు. మా మమ్మీ లాస్ట్ టైం వచ్చింది కదా, మా మమ్మీ ఉరికి వచ్చిందట చాలా సేపు, లాకేజ్ ఉంది, లాకేజ్ ఉంది, లాకేజ్ ఉంది, అదే ఆ గది ఆలోపుకు రోల్ అందులో బలంగా ఉండేది మా మమ్మీ, హైట్ లో ఉండేది మా మమ్మీ, మా మమ్మీ గోడలు కూడా ఎక్కగలుగుతుంది. చాలా ధైర్యం ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. ఆ గేట్ ఎప్పుడైతే లాక్ వేసినదో ఆమె తట్టుకోలేక నన్ను కాపాడండి కాపాడండి అని గేట్ వేసి లోపల పనిచేస్తాడు అనేది అక్కడ ఇంతకు ముందు కూడా మనకు చెప్పారు అవరు, బయట చూస్తే ఏం లేరు ఇక్కడ లేరంట, కొండ సురేఖ ఏదో మాట్లాడిందని ఆవిడ చెప్పింది మనకి. వాడి వర్కర్ సెక్యూరిటీ కాదు, ఇది అమ్మాయి సేఫ్టీ చూసుకుంటున్నాడు, సెక్యూరిటీ ఇప్పుడు అమ్మడానికి ఇంకా ఏం పని జరుగుతుంది చెప్పడానికి, రహస్యంగా చేస్తున్నాడు. తహసీల్దార్ చెక్కింగ్ వచ్చింది అనుకో, చాలా విషయం ఉంటుంది, ఇప్పుడు నేరస్తుడు ముందుగా జాగ్రత్త పడ్డాడు 15 సంవత్సరాలు జరుగుతుంది, పట్టుకున్న నాలుగు పంట ఇప్పుడు వచ్చింది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళతో రాజకీయ నాయకులకి ముందే తెలుసు, పోలీసులకు తెలుసు, అధికారులకు తెలుసు, అక్కడ ఇలాంటివి జరగకూడదు. దీపావళి బాణ సంఖ్య తయారు చేసే దగ్గర ఇంత ప్రమాదకరమైన బాంబులు తయారు చేయకూడదు. మేము చూసి వచ్చినప్పుడు అదే నేను అంటుందా, ప్రాణాలు పోవడానికి కారణం అది దీపావళి టపాసులు కాదు చెప్పేది. మళ్ళీ బాల్స్ ఉంటాయి కదా మనం గేమ్ ఆడతాం క్రికెట్, అలాంటివి ఉండేవి అని చెప్పేది, పెద్ద బాల్ ఉండేవి అదే అందులో మందు పెట్టాలి అనేది, ఇంకా పెద్ద గొట్టం లాగా ఉంటాయి ఇంత పెద్దగా దాంట్లో మందు పెట్టి కొట్టాలి అనేసి చెప్పి చెక్క పెట్టి కొట్టాలి, ఒకటి రాడ్ లాంటిది ఉంటుంది ఒత్తి పెట్టాలి. ఇళ్ళలో కూడా ఇచ్చేది తాడు లాంటిది ఉంటాయిగా అవి అల్లాలట, ఇళ్ళలో కూడా ఇచ్చేది తీసుకొచ్చేది, ఇంట్లోకైతే తీసుకొని రాలి, తీసుకొస్తా అన్నది కానీ తాడంటే పోతుంది బత్తి బత్తి అక్కడ వరకు అక్కడ అక్కడ ఇచ్చిందట కానీ మాకు ఇవ్వలేదు లాంబు ఎవరేమన్నా అవుతుంది అని ఇవ్వలేదని అన్నది అక్కడ వరకే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళం కాము, మీలాగే ఈ మామూలు పౌర సమాజంలో ఉండి హక్కుల సంఘాలు వాళ్ళం, ప్రభుత్వం మీకు ఒకటి చెప్తుంది పైకి ఒకటి చెప్తుంది. ఇప్పుడు అంత ప్రమాదం అక్కడ జరిగిన ఆ ఫ్యాక్టరీ చుట్టూ 4 గోడౌన్లు ఉన్నాయని తెలిసింది మాకు, అందులో ఒక గోడౌన్ మేము చెక్ చేసి వచ్చాం. ఇప్పుడు అది లోపలికని ఉంటుంది, ఇంకా మళ్ళీ రేకు అనేసి పెట్టేది ఉంటుంది, ఒకసారి వెళ్ళాను నేను, కుక్క ఉంటుంది గేట్ దగ్గరే ఎంట్రీ దగ్గరే, గేట్ తీసే ఉండే ఆ రోజు అయితే వేస్తారు, కానీ ఆ రోజు అయితే నేను వెళ్ళే రోజు చూద్దామనేసి వెళ్ళినా, మస్తు లోపడికని ఉంటుంది చాలా, మొత్తం అన్ని గోడలు ఉంటాయి, మళ్ళీ ఎట్లా అంటే తాగుబోతులు వెళ్తారు కదా ఇట్లా సీక్రెట్ ప్లేస్ లో అలా ఉంటది అన్నట్టు అది. నేను భయపడ్డా ఫస్ట్ వెళ్ళేటప్పుడు, ఏంది మా మమ్మీ వాళ్ళు ఇంకా కనిపించట్లే, ఇంత లోపలికి వచ్చాను కనిపించట్లే అనేసి భయపడుకుంటూ వెళ్ళాను, ఇక లాస్ట్ కానీ ఉన్నారు అది అక్కడ ఉన్నారు కాబట్టి రిస్క్యూ కాలేకపోయారు. మళ్ళీ మమ్మీ అయినా కొసగా కూర్చుంటది ఇచ్చాడు, రేకులు చుట్టే ఉంటాయి మళ్ళీ కొసగా ఉంటది, మమ్మీ ఉరికొచ్చినా గానీ దక్కలే మాకు. వాడు తాళం వేసిండు కాబట్టి మమ్మీ దక్కలే, మమ్మీ బ్రతికి ఉండేది అంటేనా వాడిని పని పట్టేవాళ్ళం మేము. సరే ఎప్పుడైనా పడదాము, ఇప్పుడు ప్రాణం పోవటానికి కారణం ఏంటి, ఇప్పుడు ప్రాణం పోవటానికి కారణం ఏంటి, దీపావళి పండుగకి ఉపయోగించే బాణ సంచి అయితే ఇంతమంది ప్రాణాలు పోవు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక వీధిలోకి పోతే దాదాపు 1,000 అడుగుల దూరాన ఇంకో బిల్డింగ్ ఉంది, అక్కడ కూడా గోడౌన్ ఉంది, ఆ బిల్డింగ్ మీదకి వచ్చి తొడ కాలు పడింది ఫ్యాక్టరీకి, అక్కడికి మేము ఎంత దూరం ఉందో కొలిసి అక్కడికి వెళ్ళి ఫోటో తీసి చూసొచ్చాం.
అంత దూరానికి కాలు పోయి పడిందంటే ఎంత శబ్దంతో అది ఎంత ప్రమాదం. గొర్రెకుంట దగ్గర రేకులు మేము పనిచేస్తాం అక్కడ ఫ్యాక్టరీలో జర్సన్ అబ్రహం దాంట్లో రేకులు పైకి వచ్చి కింద కూసిన మేము మిషన్ల మీద. ఎంత దూరంలో ఎంత దూరం అక్కడ నేను ఆ రోజు పనికి వెళ్ళినా మేము మిషన్ల మీద కూర్చొని పని చేస్తాను అనుకుంటామంటే ఆ సౌండ్ రాగానే జనరల్ కరెంట్ పోతే ఎప్పటికి వేస్తాం కదా అది గిట్లా పేలిందా లేదా వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ బ్రదర్ ఉన్నారు పక్కకే వాళ్ళ దాంట్లో ఏమన్నా వేలిందా అని చెప్పేసి మేము అందరం మిషన్ల మీద ఇట్లా కదిలిపోయినాం మొత్తం. అంటే ఇట్లా రేకు పైకి రేకులు పైకి చేసి మళ్ళీ కింద పడ్డాయి మళ్ళీ మొత్తం పొగలెళ్తాను అక్కడ నుండి ఒక ఆయన వెహికల్ వేసుకొని తొందరగా వచ్చి ఇక్కడికి వచ్చిండు. బాంబుల కంపెనీ పేలిపోయింది అని అంటే అలా మాడబిడ్డ చేస్తుంది మరి నెల రోజుల నుండి ఇక పని లేదని ఇంట్లోనే ఉన్నది. నేను ఫోన్ చేస్తా అంటే అక్కడక్క మా ఆయనకి ఫోన్ చేసిన మరి అమ్మ ఉన్నదో పోయిందో తెలియదు నిన్న మా ఇంటికి వచ్చి రేపటి నుండి పని పోవాలి పని ఉన్నదని చెప్పాను మా పిల్లలు చెప్పాను ఇట్లా రేపు పనికి వెళ్తానని ఈరోజు మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మా పిల్లలతోని మా ఆయనతోటి మా అమ్మ అత్తమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడింది ఇంకా మా రిలేషన్స్ అంతా కలుసుకున్నది కలుసుకొని ఇక నేను ఇప్పుడు చాలా రోజులకు పనికి వెళ్తాను కదా ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడే అవసరం లేదు వీలు పడదా అని చెప్పి పనికి వెళ్తాను మా చెల్లె వాళ్ళతో అందరితో చెప్పేసి ఆమె వెళ్ళిపోయి వచ్చింది. వచ్చిపోయేసరికి మేము ఫోన్ చేస్తాము ఆయన వెహికల్ వేసుకొని వచ్చిండు అసలు చెల్ల చెదరం అయిపోయింది ఒక్కొక్కరు చనిపోయింది మళ్ళీ చెప్పేసి ఇక మేము టకాటాగా వచ్చి డైరెక్ట్ ఎంజిఎం కాడికి పోయేసరికి ఈమె బాడీ అంబులెన్స్లు ఉన్నాయి పోయి చూసేసరికి ఈమె మా అక్కడే అని చెప్పేసిన అంటే నువ్వు కరెక్ట్ చూసావు అమ్మ అంటే ఆమె మా అక్కడే అని అంటే లోపలికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తే స్టీరింగ్ దాని మీద వేసేసరికి ఆమెని అని చెప్పేసి డిసైడ్ చేస్తే పోస్ట్ మార్టం చేసి సాయంత్రం 7 గంటలకు అప్పయ్య ఫిల్మ్. అది కాదమ్మా నెల రోజుల తర్వాత కంపెనీ స్టార్ట్ అయిందంటే అదే స్టార్టింగ్ రోజా అది వినండి అదమ్మ స్టార్టింగ్ డే వెంటనే వచ్చి చేయమని కబురు చేసి ఆ సౌండ్ అక్కడికి వచ్చి చెప్పారు అదే రోజు స్టార్ట్ అనేసి ఈవినింగ్ రేపటి నుంచి స్టార్ట్ రండి అనేసి చెప్పారు అశోక్ అన్న ఫోన్ అశోక్ అన్న ఫోన్ కొమరన్న ఒకసారి మీ నంబర్ చెప్పండి 58. ఒకసారి ఏంటంటే బాధితుల్ని ప్రభుత్వం సరిగా పట్టించుకోదు ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన్ని ఉంటారు అలాంటిది జరుగుతుందని అనుమానంతో మేము వెంటనే వచ్చి ఇలాంటి సందర్భాల్లో మా హక్కుల సంఘాలలాగా మేము వచ్చి పనిచేస్తుంటాం. అందువల్ల ఇప్పుడు ఊరికే అది ప్రమాదం జరిగింది ఎవరో సిగరెట్ గాలి చేశారు ప్రమాదం జరిగింది కొంతమంది చనిపోయారు వాళ్ళకేదో నష్టపరిహారం ఇస్తాము ఆ ఫ్యాక్టరీ ఇక మూసేస్తామని అంత త్వరగా ముగిస్తారు. అట్లా కాదు మేము తీసుకున్న పాయింట్ ఏంటంటే మామూలు దీపావళి బాణాసంచి అయితే ఇంతమంది ఇంత ఘోరంగా చనిపోరు ఇది రహస్యంగా ప్రభుత్వానికి తెలియకుండా బాబు నడుపుతున్నాడు వీడికి అనుమతి లేకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు కోట్ల వ్యాపారం కోసం లోపల తాళాలేసి ఈయన లోపల పెట్టుకొని ఏదో పొటపూటి కోసం కూలి కోసం ఆశపడి వచ్చేవాడని స్వార్థంతో ఇంత ప్రమాదకరమైన పని ఇది చేస్తున్నాడు ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఊరుకుందా అయితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాడి మీద ఈ మారణాయుధాన్ని తయారు చేస్తున్నటువంటి కేసు ఫైల్ చేసి వాడు జీవితాంతం జైల్లో ఉండాలి బయటకు రావడం ఇంకోసారి మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టి ప్రాణాలు ఆస్తులన్నీ జప్తు కావాలి వాడి ఆస్తులు జప్తు కావాలి ఈ చనిపోయిన వాళ్ళందరికీ ఆ ఫ్యాక్టరీ మళ్ళీ తెరవకుండా ఉండాలంటే అక్కడ సమాధి కట్టిస్తారు వాళ్ళందరికీ ఊరికే మాకు 4 డబ్బులు ఇచ్చి నోరు మేయించడం వరకే పరిమితం కావద్దు మీరు కూడా ఈ బాంబుల ఫ్యాక్టరీ కాకపోతే ప్రాణం పోయి ఉండేది కాదు మీ అమ్మది కాకపోతే కాలో చెయ్యో ఏమైనా చిన్నది అంతే కనుక ఆ బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీ అనుమతి లేకుండా దొంగతనంగా చేస్తున్నాడు కనుక ఇన్ని ప్రాణాలు ఇంత ఘోరంగా పోయినాయి అనే దాన్ని మేము బయటకు తీస్తున్నాం పవర్ఫుల్ కాబట్టి దాని మీద మీరు కూడా బాధితుల తరఫున మేము ఉంటాం మీ తరఫున మీరు మీ తరఫున మేము కూడా గవర్నమెంట్ మీద వాడికి ఈ బాంబుల ఫ్యాక్టరీ తయారు చేయడానికి పోలీసులకు తెలుసట రాజకీయ నాయకులకు తెలుసట అధికారులకు తెలుసట మరి తెలిసి వీడు ఎట్లా నడిపాడు ఇన్ని ప్రాణాలు తీయడానికి ఎట్లా అవకాశం ఇచ్చారు మీరు అనేది వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ విషయాన్ని నొక్కి అడగటం కోసం మనం ఆందోళన చేద్దాం. మీరు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ప్రతినిధులుగా మనం ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పనుకొని వాళ్ళ ధన దాహానికి మనల్ని బలి చేస్తున్నారు.
దాన్ని మన అందరం కూడా సాహిత్యంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీ కుటుంబాలను బంధువులను నువ్వు నీ తల్లి చనిపోయిన కారకుల మీద నీ మిత్రులను నీకున్న ప్రతి పరిచయం వస్తుంది వెంటేసుకుని రావాల్సింది మనవి చేస్తాను.